కి కామెడీ ఏదో చేయడానికి వస్తాడు సర్దార్ సంజయ్. Who are you? Who are you? There are dudes in Zara, Pucho Zara. Who are you? Who are you? Who are you? There are dudes in Zara, Pucho Zara. కన్నడ ఏంటంటే లవ్. లో లో పడ్డాన్ని కాపాడొచ్చాము కానీ లవ్ లో పడ్డాన్ని అసలు కాపాడలేం. ఈ లవ్ లో పడితే ఎట్లుంటదంటే ఆ డ్రైనేజ్ మీద పడ్డా ఏదో డూప్లెక్స్ బెడ్ మీద పడ్డా ఫీల్ అయిపోతుంటాడు. ఫోన్ వస్తుంది అనమాట, ఆమె ఫోన్ వస్తుంది. ఫస్ట్ టైం ఫోన్ రాగానే అమ్మాయి, మై బాయ్ ఫ్రెండ్ ఇస్ కాలింగ్. ఇగో బెడ్ మీద పంది పడినట్టే ఆడ అవుతలాడు. ఏం చేస్తున్నావు? నా బంగారాన్ని ముద్దు పెడుతున్నావు. అవునా, ఎక్కడెక్కడ పెట్టావు? అబ్బా నా అలాంటి పత్తి పడితే ఎట్లా చెప్తారమ్మా? అబ్బా నువ్వు పత్తి పడితే ఏంటి? వేదంలో అనుష్కకి అరుంధతుల అనుష్కకు ఉన్నంత తేడా ఉంది. నన్ను అంత మాట అంటావు, ఇంకోసారి హగ్గులు ఇస్తాను అంటే చెప్పిస్తాం కొడతా. ఏ అమ్మాయి ఏదో హట్ అయినట్టుంది, మళ్ళీ దీనికి ఏదో ఒకటి పేపర్ సాల్ట్ వేయాల్సిందే. బేబీ ఎందుకు అట్లా ఫీల్ అవుతున్నావు? నేను అనుష్కతో పోల్చానే. ఓ అవునా, అనుష్కని అయితే ఓకే. నాకు కలలు వస్తున్నాయి. ఏమొచ్చిందమ్మా? అంటే అది నువ్వు రాత్రి నా బెడ్రూమ్కి వచ్చావంట. వచ్చి నా బెడ్ పైకి ఎక్కావంట. ఎక్కి నా దుప్పటి పక్కకి జరిపి ఏం చేశాను చెప్పవే. నీ ఏమైంది సంజయ్, నీకేమైంది? అలా అవుతున్నావు? ఏమైందంటే ఏం చెప్తాం మే? వేడివేడి ఆయిలో ఎండు మిరపకాయ ఏపినట్టు అయిపోయింది నా పరిస్థితి. తొందర చెప్పు, నా చెవి దగ్గరకు వచ్చి గుడ్ నైట్ చెప్పు. మాటలు అంత దూరం వచ్చి గుడ్ నైట్ చెప్పానా నీకు? ఏం చేయలేదా? ఏమో సంజయ్, నాకు నిద్ర పడుకుంటుపోయిన తర్వాత ఏం చేస్తా తెలియదు. చూ తింగర్దాన నీలాంటే ఆకలేసి అని చెప్పి సరే. కానీ సంజయ్ నీకు క్వశ్చన్ చెప్పాలి. చెప్పు. నాకు నా బర్త్డే వస్తుంది, నాకు బాత్రూమ్ వస్తుంది, ఎవరికైనా చెప్పుకోనా? తరిత్రుడా సంజయ్. ఏంటి అబ్బా చెప్పే. సరే కానీ సంజయ్, నాకు ఒక ఫ్లయింగ్ కిస్ ఇస్తావా? నీ ఫోన్ పెడతా పెట్టావు. సో రంజయ్, నాకు ఫ్లయింగ్ కిస్ కావాలి. తింగర్ దాని నీళ్ళంటే పొయ్యిలో పాలు ఇరిపోయి అంటే ప్లాస్టర్ అతక పెట్టమన్నదంట. అబ్బా అయితే ఇట్లుంటే ఇంకొంతమంది ఉంటారు బాబా. ఫోన్ వచ్చింది అనుకో, బేబీ ఏం చేస్తున్నావు అమ్మా? బేబీ నువ్వు ఉల్లిపాయలు కోస్తున్నావు కదా? హా నీకెలా తెలుసు? నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి రా. నీ బొందరా, నీ బొంద బేబీ ఇంకేంటమ్మా? ఫ్రేమ్లో పడినప్పుడు అట్లా డ్రైనేజ్ లో కూడా పడి మాట్లాడతారని నువ్వు డ్రైనేజ్ చెప్పు. బేబీ బేబీ నిన్న నుంచి నాకు బాగాలేదు తెలుసా? అవునా, ఏమైంది? అంటే నాకు ఫీవర్ వచ్చింది. ఫీవరా? మరి హాస్పిటల్కి వెళ్ళొచ్చుగా. వెళ్తే హార్ట్ చెక్ చేస్తారు కదా. అవును, మరి నా హార్ట్ నీ దగ్గర ఉంది కదా. ఇంకేంటే ఐ లవ్ యు బేబీ. గడ్డం బాగుంది. అవును, నేను నీ కాళ్ళ నొప్పులు వచ్చాయా? ఎందుకు? నా మైండ్ లో మొత్తం నువ్వే పరిగెత్తావు కదా. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. దీనికి వస్తుందంట పోనీ బతుకు చెడా. ఇంకా రాత్రి పడుకునేటప్పుడు ఎట్లుంటుంది ఫ్రెండ్స్ తో? ఆడు ఫ్రెండ్, నేను ఫ్రెండ్. అబ్బా అరే పనుకోర రే, దిమాగ్ ఖరాబ్ చేయకు చెప్తున్నా. మా పూరి నాకు గుర్తొస్తుంది. అరే పడుకొని రా, ఎందుకు రా డిస్టర్బ్ చేస్తావు? అరే ఉండరా, నా లవర్ గుర్తొస్తుంది నాకు. లవర్ గుర్తొస్తే దాంతో ఏదో చేయాలిదా? రే నిక్రిష్టుడా దరిద్రుడా. ఈ సెగ్మెంట్ చేయడానికి కింద వండుకోవచ్చు కదరా, మంచం ఎందుకు రా నీకు? అరే మధ్యలో ఆపురా రారా అని చెప్పి తన మనసును మరిచిన మనసెటు వెళుతోంది. రేపు దీన్ని ఏం చేద్దాం?